अंदर की नमस्कार वीडियो नेनु 2023 24 संवत्सरं मार्गशिर मासंलो मन की एन्नी लक्ष्मी गुरुवारालु वच्चायी आ गुरुवाराल योक्क तेदीलु तिदुलु पूजा समयालु पूर्ति विवरालु वीडियो द्वारा तेलुसुकुंदां। మొదటి సారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। 2023-24 సంవత్సరంలో మనకి మార్గశిర మాసం ప్రారంభం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం 13 డిసెంబర్ 2023 బుధవారం నుంచి ప్రారంభమై 11 జనవరి 2024 గురువారం రోజు తోటి ఈ మాసం ముగుస్తుంది। 2023-24 మార్గశిర మాసంలో మనకి మార్గశిర లక్ష్మీ గురువారాలు వచ్చాయి అంటే మనకి ఈ సంవత్సరం 5 గురువారాలు వచ్చాయి। మొదటి మార్గశిర లక్ష్మీ గురువారం మనకి 14 డిసెంబర్ 2023 ఈ రోజున తిది శుక్ల విదియ రాత్రి 2 గంటల 51 నిమిషాల వరకు ఉన్నది। నక్షత్రం మూల పగలు 11 గంటల 33 నిమిషాల వరకు ఉన్నది। ఈ రోజున పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5 గంటల 38 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయండి। ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి పగలు 10 గంటల 5 నిమిషాల వరకు శుభ సమయం ఉన్నది। ఈ సమయంలో మీరు పూజను నిర్వహించుకోవచ్చు। సాయంత్రం పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం సాయంత్రం 4 గంటల 36 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 47 నిమిషాల లోపల మీరు పూజను నిర్వహించుకోవాలి। ఇక ఈ మొదటి లక్ష్మీ గురువారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పులగం నైవేద్యాన్ని సమర్పించాలి। ఇక రెండవ మార్గశిర లక్ష్మీ గురువారం మనకి 21 డిసెంబర్ 2023 ఈ రోజున తిది శుక్ల నవమి పగలు 11 గంటల 36 నిమిషాల వరకు ఉన్నది। నక్షత్రం రేవతి రాత్రి 12 గంటల 11 నిమిషాల వరకు ఈ రోజున లక్ష్మీ గురువారం పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం ఉదయం 6 గంటల లోపు। ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7 గంటల 31 నిమిషాల నుంచి పగలు 10 గంటల 8 నిమిషాల లోపు నిర్వహించుకోవాలి। ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు పగలు 10 గంటల 53 నిమిషాల నుంచి పగలు 12 గంటల లోపు నిర్వహించుకోవాలి। సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4 గంటల 38 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 14 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవాలి। ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజున మనం అమ్మవారికి అట్లు తిమ్మన్నం నివేదన చేయాలి, లేకపోతే క్షీరాన్నాన్ని నివేదన చేయవచ్చు। ఇక ఈ మాసంలో వచ్చే మూడవ గురువారం 28 డిసెంబర్ 2023 ఈ రోజున తిది బహుళ విదియ పూర్తిగా ఉన్నది। నక్షత్రం పునర్వసు రాత్రి 12 గంటల 33 నిమిషాల వరకు ఈ రోజున లక్ష్మీ గురువారం పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఉదయం 6 గంటల లోపు। ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి పగలు 10 గంటల 12 నిమిషాల లోపు నిర్వహించుకోవాలి। ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు పగలు 10 గంటల 57 నిమిషాల నుంచి పగలు 11 గంటల 48 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవచ్చు। ఇక సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 18 నిమిషాల లోపు పూజను నిర్వహించుకోవాలి।
ఇక మూడవ లక్ష్మీ గురువారం రోజున అమ్మవారికి కుడుములు నివేదన చేయాలి లేదా అప్పాలు పరమాణాన్ని నివేదన చేయాలి ఇక మార్గశిర మాసంలో వచ్చే నాలుగవ గురువారం 4 జనవరి 2024 ఈ రోజున తిది అష్టమి సాయంత్రం 6:23 నిమిషాల వరకు నక్షత్రం హస్త పగలు 2:48 నిమిషాల వరకు తదుపరి చిత్త ఈ రోజున లక్ష్మీ గురువారం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయాలు ఉదయం 6 గంటల లోపు ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుంచి ఉదయం 10 గంటల లోపు నిర్వహించుకోవాలి ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చు ఇక ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం 4:46 నుంచి సాయంత్రం 6:22 లోపు నిర్వహించుకోవాలి ఇక నాలుగవ లక్ష్మీ గురువారం రోజున అమ్మవారికి చిత్రాన్నం గారెలను నివేదించాలి లేకపోతే పరమాణాన్ని నివేదించవచ్చు ఇక ఈ మాసంలో ఆఖరి లక్ష్మీ గురువారం 5వ గురువారం అది మనకి 11 జనవరి 2024 అమావాస్య తిది రోజున వచ్చింది ఈ తిది మనకి సాయంత్రం 6:14 వరకు ఉన్నది ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:50 వరకు ఉన్నది ఈ రోజున లక్ష్మీ గురువారం పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 6 గంటల లోపు ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుంచి పగలు 10 గంటల లోపు నిర్వహించుకోవాలి ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు పగలు 10:49 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను నిర్వహించుకోవాలి ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 6:27 లోపు పూజను నిర్వహించుకోవాలి ఇక ఆఖరి 5వ గురువారం రోజున అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి విన్నారు కదా 2023-24 సంవత్సరంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ రోజుల్లో వచ్చాయి పూజా సమయాలు ముఖ్యమైన నైవేద్యాల విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి